నా పేరు రేఖమ్మ. వారి పేరు చిత్తగిరి, కర్నూలు జిల్లా. మా బడి పేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. 8వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే కథ పేరు అనుకున్నది సాధించడం. ఒక ఊరిలో బాలు అనే పిల్లవాడు ఉండేవాడు. ఆ పిల్లవానికి 12 ఏళ్ల వయసు. వాళ్ళ తండ్రి పేరు జగ్గయ్య, తల్లి పేరు సరోజమ్మ. బాలు సరిగ్గా చదివేవాడు కాదు. వాళ్ళ తండ్రి చాలా బాధపడేవాడు. సరే బాగా చదువుకోరా, నిన్ను డాక్టర్ని చేస్తా అని అనేవాడు. బాలు ఇంకా చిన్న పిల్లవాడు కదా, తన ఏమి పట్టించుకోకుండా అల్లరి చిల్లరిగా తిరిగేవాడు. ఇంట్లో ఎవరిని ఏ పని చెప్పినా చేసేవాడు కాదు. ఒకరోజు బాలు సరిగ్గా చదవడం కోసం వాళ్ళ టీచర్స్ జగ్గయ్యకు చెప్తే ఆ బెంగతో ఒకరోజు గుండెపోటు వచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. అక్కడ వాళ్ళమ్మ చాలా బాధపడుతూ ఉంది. కానీ బాలు పట్టించుకోకుండా తిరుగుతూనే ఉన్నాడు. అప్పుడు సరిగ్గా చికిత్స చేయలేకపోయినాడు. అందుకనే జగ్గయ్య చనిపోయాడు. అప్పుడు జగ్గయ్య చనిపోయాడు. డాక్టర్ సరిగ్గా చికిత్స చేయడం పోవడం వల్ల అందుకనే జగ్గయ్య చనిపోయాడని తెలిసింది. అప్పుడు బాలుకి ఆశ, మా నాన్న ఆశ నెరవేరించాలని అప్పటి నుంచి బాగా చదువుకున్నాడు. అప్పుడు వాళ్ళమ్మ మురిసిపోయింది. డాక్టర్స్ కోర్స్ తీసుకొని బాగా చదువుకొని ఉద్యోగం వచ్చింది. అప్పుడు అందరికీ ఉచిత వైద్యం చేశాడు.